హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఆ గెస్ట్ కాదు సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతోని ఉన్నారు ఇవాళ న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం నమస్తే కళానిధి గారు చూస్తే గనక కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ఆశయాలని అలా అందరూ ఎదురు చూస్తున్నారు అందులో భాగమే ధరణి అనేది కూడా అంటే గత ప్రభుత్వం చూస్తే గనక ధరణి ఉన్నది మళ్ళీ ఈ ప్రభుత్వంలో ధరణిలో ఏదైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్ ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే ఆయన మన రేవంత్ రెడ్డి గారు ఆయన స్పీచెస్లో చాలా సందర్భాల్లో ధరణిని పాతాళం ఏరి పారేస్తాను అన్నాడాయన ప్రక్షాళన చేయాలి దీన్ని ధరణిలో అంత అవకతవాలు జరిగినాయి కాబట్టి నేను ఈ ధరణిని విషయంలో మటుకు చాలా చోట్ల చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు నేను నా ప్రభుత్వంగా వస్తే ధరణిని తీసేస్తాను ఆయన చెప్పడం జరిగింది ధరణిలోనే తీసేస్తాను అన్నాడు ఆయన కాకపోతే అంత ఈజీ కాదు ధరణి నేను తీసేట అంత ఈజీ కాదు ధరణిలో ఇది మన అంత ముందర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల ఇరవైలో ఇది లాంచ్ చేయడం జరిగింది కాకపోతే కొన్ని మాడ్యూల్స్ అన్నీ బాగానే పెట్టారు వాళ్ళు మాడ్యూల్స్ అన్ని బ్రహ్మాండంగా పెట్టారు డేటా అంతా బాగా తీసుకొచ్చారు బాగా చేశారు కానీ సరిగ్గా పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలే అక్కడే దెబ్బ కొట్టింది ప్రజల్లో చాలా విసుకొచ్చేసింది వ్యతిరేక వ్యతిరేక అయిపోయింది ఏమైందంటే ఒక అతను ఒక ఐదు ఎకరాలు పట్టాభూమి కొనుక్కున్నాడు పట్టాభూమి కొనుక్కున్నప్పుడు ఇది బాధ్యత అప్పుడు కలెక్టర్ గారికి అప్పచెప్పారు ఎంత జాగ్రత్త చేయాలండి వాళ్ళు పేదవాడు రైతు కష్టపడి కింద మీద పడి వడ్డీలకి తీసుకొని చేసి ఎంతోమంది ఉన్నారు అలా ఐదు ఎకరాలు భూమి కొనుక్కున్నప్పుడు ఆ భూమి పట్టాభూమి ఎప్పుడు ధర్నీలో ఎక్కడ ఉండాలి పోటల్లో ఎక్కడ ఉండాలని అది పట్టాన్ని ఉండాలి పట్టాలు కానీ ఏమని చూపిస్తాను అక్కడ ప్రోహిబిటెడ్ అసైన్ ల్యాండ్ వాడు కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు గుండె బిగిలిపోయి ఇదేంటి నేను అన్ని కష్టం అన్ని కోట్లు లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకుంటే నా భూమి అసైన్ ల్యాండ్లోకి వెళ్ళిపోవటం ఏంటి నా భూమి ప్రోహిబిటెడ్ ల్యాండ్లోకి వెళ్ళిపోవటం చాలామంది చాలా బాధలు పడ్డారు చాలా తిరిగారు ఈ ఆఫీసు చుట్టూ తిరిగారు తిరిగి 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 ఎంత తిరిగినా వాళ్ళకి పాపం చాలామందికి అయితే రిజల్ట్ రాలే ఫలితం రాలే వాళ్ళకి దీని అంతా కూడా ఇదంతా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈ ధరణి గురించి బాగా ఫోకస్ చేశారు ప్రజల్లోకి మేము వస్తే మా మేము మా ప్రభుత్వం అధికారులకు వస్తే మేము ప్రక్షాళన చేస్తాం ఆయన ఏమో చెప్పలేము ఏమన్నా చేస్తారేమో మా భూమి మాకు వస్తుందేమో అని ఆశతో చాలా మంది జనం ఓట రైతులు చాలామంది ఓట్లు ఓట్లేశారు ఓట్లు వేశారు దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్థానం వచ్చింది రావటం రావడమే ప్రగతి భవన్ తీసేసి ప్రజా దర్బారని పెట్టాడు ప్రజా దర్బార్ అని పెట్టిన తర్వాత చాలామంది ప్రజలు కాకపోతే అది చాలా పెద్ద లైన్లలో నిలిచుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొద్దున్న నాలుగు గంటల నుంచి లైన్లో నిలిచిపో సరే కొంచెం అయితే రిజల్ట్ కొంచెం వరకు అయితే అది జరుగుతుంది అప్డేట్ చేస్తున్నారు కాకపోతే దీంట్లో కన్నా ధరణిలోనే ఏదో ఇప్పుడు ఏదో కొత్తగా ఫోర్ ఆప్షన్స్ ఏదో పెడుతున్నారట రిజిస్టర్ రీసెటిల్మెంట్ సర్వే అని ఒకటి పెడుతున్నారట అంటే ఒకే సర్వేలో ఓవరాల్గా టోటల్గా టోటల్ నేను ఎకరాలు ఉన్నాయి ఎంతమందికి ఉంది భూమిలో అదే సర్వేలో అదే సర్వే నెంబర్లో ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది అనుకుందాం ఆ ఎనభై ఎనిమిదిలో ఎంతో మంది ఉంటారుగా అదే సర్వే నెంబర్లో కొన్ని ఎకరాలు ఉంటాయి కదా ఆ ఎకరాల భూమిలో ఎంతోమంది ఉంటుంది దాన్ని వాళ్ళని మాడిఫై చేసి దాన్ని ఎంత ఎవరెవరికి ఎంత అనే దాని మీద దాని వర్కౌట్ చేస్తున్నారు దాని మీద ఇది ఆప్షన్స్ పెట్టారు అయితే దీనికి సిసిఎల్ఏ అని చెప్పి చీఫ్ కమిషనర్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి దీనికి మిస్టర్ నవీన్ మిట్టల్ గారికి దీనికి ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్ ఆయన ఆయనకి ఈ బాధ్యత ఆయన అప్పజెప్పి ఆయన ఏం చెప్పారంటే సీఎం గారు మీరు మొత్తం ఓవరాల్గా ఈ ధరణిలో జరిగిన అవకతవకలు మిస్టేక్స్ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి మొత్తం కూడా నాకు కంప్లీట్ డేటా ఇవ్వమని అడిగాడు ఆయన ఆ డేటా నాకు తమ టైం అడిగాడు ఆ డేటా నాకు మీరు తెచ్చిస్తే దాన్ని ప్రక్షాళన చేద్దాం మనం కూర్చొని వర్కౌట్ చేద్దాం ఎవరికి కూడా రైతులు ఎవరికి ఇబ్బంది పడటానికి వీల్లేదు ఎవరు కూడా నష్టపోవడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా దీని మీద చాలా సీరియస్గా చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళకైతే అసలు టైం ఉన్నట్లే అంత ఫుల్ వర్క్ ఇచ్చేసాడు రెవెన్యూ వాళ్ళకి మొత్తం ఏటు కానీ ఒకటే చెప్తున్నాను మీరు సరే నేను ధరని ఎక్కడ పారేస్తానాడా ఎక్కడ భూ భూ ఏంటి ఎక్కడ పంపిస్తానాడా పాతాలకు పంపించేస్తా అక్కడ పంపిస్తే ఇక్కడ పంపించేస్తాడా అని అట్లా కాదు కానీ దీనిలో కంప్లీట్ డేటా అంతా కూడా అంత ఈజీగా చాలా కష్టపడి డేటా తీసుకొచ్చారు కాబట్టి పాతాల్లో పంపించేస్తాను ధరని తీసుకెళ్లి వేరి పారేస్తాను పారేస్తాను అలాంటి కరెక్ట్ కాదు కానీ నేను అనేది ఏంటంటే ఈ డేటాని కంప్లీట్గా అంత ముందు డేటా అంతా వాళ్ళు చేశారు కాబట్టి ఆ డేటానే కొంచెం మోడల్స్ కానీ మార్చుకోవచ్చు తప్పలేదు ఇప్పుడు నా పేరు నాకు నా పేరులో ఉంటే నా పేరే తీసేస్తారా నా డేటాని వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొచ్చారు కదా నా ఇన్ఫర్మేషన్ ఎంత తీసుకొచ్చా ఇన్ఫర్మేషన్ అది తీసేస్తే ఇంకా మళ్ళీ ఉంది కదా మొత్తం పోతుంది కదా మీరు కొన్ని ఆప్షన్స్ పెట్టి కొంచెం మాడిఫై చేసుకోండి దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధరణిలో అంత ముందర గ్రీన్ కలర్లో ఉండేది మనకి సిస్టమ్ కానీ కంప్యూటర్లు కొరది గ్రీన్ కలర్లో వచ్చేది ధరణి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి వైట్లో పెట్టండి ఎవరు అడుగుతారు ఫోటో మీరు మార్చుకోండి ఎవరు అడగారు తప్పేం లేదు కదా దాంట్లో మోడల్స్ మార్చుకోండి ఆప్షన్స్ని చేంజ్ చేయండి తర్వాత ఇంకోటి ఏదో అంటున్నారు భూమాత అనేదో పేరు పెడతారంట దాన్ని టైటిల్ భూమాత భూమా భూమాత అని ఏదో టైటిల్ పెడతారంట మీరు టైటిల్ పెట్టుకుని నా పేరు అయితే ఉండాలి దాంట్లో డేటాలో మనకు నా డేటా ఉంచండి నా నాలుగు ఎకరాలు ఉంచండి కాబట్టి మీరు ఏమైనా చేయండి ఆప్షన్స్ మార్చుకోండి సిస్టమ్ చేయండి మాడిఫై చేయండి మోడల్స్ ఉన్న మోడల్స్తో పాటు ఇంకా మొన్న దాకా ముప్పై ఐదు థర్టీ ఫైవ్ మోడల్స్ ఉండేది థర్టీ ఫైవ్ మోడల్స్ రైట్ సైడ్ ఉంటే టెన్ మోడల్స్ లెఫ్ట్ సైడ్ ఉండేవిట సిస్టమ్ ఓపెన్ చేయగానే కంప్యూటర్ ఓపెన్ చేయగానే సరే వెరీ గుడ్ మోడల్స్ బాగానే ఉన్నాయి ఇంకా కాకపోతే ఎవరైతే మిస్టేక్ చేశారో వాళ్ళని ఏరిపారేయండి తీసిపారండి కొత్త వాళ్ళని పెట్టుకోండి బీటెక్ వాళ్ళని అప్డేట్ చేసిన వాళ్ళని మంచి ఐటీలో మంచి స్కిల్స్ వాళ్ళని తీసుకొని వాళ్ళని అపాయింట్ చేయండి వాళ్ళని పెట్టండి ఎప్పటికప్పుడు భూములు అమ్మి తర్వాత వెంటనే మ్యూటేషన్ చేయించండి రైతులను మీరు ఎంత సాటిస్ఫై చేస్తే రేపు మీకే రేపు ప్లస్ అవుతుంది మళ్ళీ ఇలాగే మీరు ఆ పాత గవర్నమెంట్లో మీరు ఇలాగే చేశారనుకోండి మళ్ళీ సేమే అవుతుంది వాళ్ళకి మీకు తేడా ఉండదు తేడా ఏం లేదు కాబట్టి దీన్ని మీరు మంచిగా చేయండి ఇక్కడ ధర్నీల్లో కూడా ఇప్పుడు ఏదో కొత్తగా చేస్తున్నారు ఆప్షన్స్ మారుస్తున్నారు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంచెం టైం ఇవ్వాలి మనం కూడా మొన్నేగా వచ్చింది గవర్నమెంట్ కొంచెం టైం ఇస్తే డెఫినెట్గా మనం కూడా అందరికీ సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేస్తే అందరికీ మంచిదే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదే ఇది ఇక్కడైతే ఇప్పుడు ఏదో మనం సమాచారం ఏంటంటే మరి ఒక మరి ఇప్పుడు కలెక్టర్ మనైతే అంతమంది కలెక్టర్ గారు రెస్పాన్సిబిలిటీ ఉంది ఇక్కడ మరి ఇప్పుడు కలెక్టర్ గారే ఉంటారా లేకపోతే డైరెక్ట్గా ఇక ఏదైనా అంటే డైరెక్ట్ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారనేది ఇంకా విషయం నాకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు మనకి చూద్దాం ఏం చేస్తారనేది చూద్దాము ఇక్కడైతే ధరణి అంటారు అక్కడైతే మీ భూమి పోర్టల్ అంటారు ఆంధ్రాలో అక్కడ ఏందంటే ఇంకా ఇప్పుడు ఇంకా తహసీల్దార్ కంట్రోల్లోనే ఉంది అక్కడ మీ భూమి పోర్టల్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితే ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు ఏమన్నా వస్తారని చూడాలి గవర్నమెంట్ మారింది కాబట్టి మరి కలెక్టర్ గారి బాధ్యతలు ఇస్తారా లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ డైరెక్ట్గా కోర్టుకి అప్పచెప్తారా అనేది ఇంకా విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది దాని మీద వర్కౌట్ అవుతుంది చేస్తున్నారు ఏదైనప్పుడు కూడా ధరణిలో ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ధరణిని ఎత్తి పారేస్తాను పారేస్తామని ఎవరు పారేస్తామని అన్నది కానీ పారేస్తాడే డేటా అంతా పారేయాలి అంతే మొత్తం డేటా అంతా బంగాళాఖాతంలో పారేయాలి డేటా అంతా బంగాళాఖాతంలో పడేయాలి కాబట్టి అక్కడ ఈజీ కాదు బంగాళాఖాతంలో పడేస్తే దానికి మళ్ళీ ఎక్స్పెన్సివ్ అవుతుంది మళ్ళీ డేటా తీసుకురావాలి మళ్ళీ రీసర్వే చేయాలి మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి మీకు ఎక్కడికి ఎవరెవరికి ఎంత ఉన్నా దానికి కొన్ని మళ్ళీ కొన్ని సంవత్సరాలు పడుతుంది ఖర్చు అవుతుంది ఈజీ కాదు చాలా ఎక్స్పెన్సీ ఇప్పుడప్పుడు ఎలక్షన్స్ వచ్చేస్తాయి మళ్ళీ ఐజెడ్ అయిపోతుంది తప్పదు మాడిఫై చేసుకోండి ఉన్నదాన్ని ప్రక్షాళన చేయండి ఎక్కడెక్కడ తప్పులు చేయాలి దాన్ని కరెక్షన్ చేయండి అప్పుడు మీకు కొంచెం ఎక్స్పెన్స్ కూడా తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది కాబట్టి మనం మనం కూడా ప్రభుత్వానికి అందరం సహకరిద్దాము కాబట్టి కూడా ఊరికి అసలు మందరి చాలా టైట్గా ఉంది ఆంధ్ర తెలంగాణలో ఆర్థికంగా చాలా మనం టైట్గా ఉన్నాం కాబట్టి మరి మళ్ళీ దీన్ని మళ్ళీ రికవరీ చేసుకోండి టైం కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి మళ్ళీ డెవలప్మెంట్ ఉండదు దీన్ని చేస్తాను మళ్ళీ వేరే ఇంకేం డెవలప్ చేస్తే అభివృద్ధి ఎక్కడ ఉంటుంది మనకి కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి ధరణి గురించి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరు చింతించాల్సిన అవసరం లేదు అన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు అన్ని పద్ధతి ప్రకారంగా జరుగుతున్నాయి ఎవరు కూడా భయపడకండి నమస్కారం నమస్తే చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట గంటసింలో టంగున కొట్టండి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్